షిరిడి నుంచి కాకినాడ వెళుతున్న రైలులో చోరీ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి రైలు దోపిడీకి గురైంది. దాదాపు 3 బోగీల్లో కూడా దుండగులు ప్రవేశించి దోపిడీ చేసినట్లు కూడా బాధితులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత వచ్చేటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాధితులంతా కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఏం జరిగింది? మేము షిరిడి నుంచి కాకినాడ ఎక్స్పోర్ట్ నుంచి వెళ్తున్నాము. లైక్ మాకు అరౌండ్ మేము చూసేటప్పుడు 2:45 ఆ టైంకి మాకు అవేర్నెస్ వచ్చింది, లైక్ ఏంటంటే రాబరీ జరిగిందని చెప్పి. అంతకుముందే ఫస్ట్ కేసు ఫైల్ అయింది 1:30 కల. మేము 1 వరకు మెలుకుగా ఉన్నాం, కానీ లైక్ మాకేం తెలియదు. సో తర్వాత మేము 2:45 ఆ టైంకి చెక్ చేసుకునేసరికి మా బ్యాగ్స్, మా సిస్టర్వి, మా గ్రాండ్ మదర్వి రెండు పోయినాయి. రెండు కలిపి ఒక 60K వర్త్ ఉంటాయి రెండు. నెక్స్ట్ మా తర్వాత బోగీలో ఒక 15 lakhs వర్త్ ఉన్న గోల్డ్ అవి పోయినవి. సో అందుకని చెప్పి మేము అక్కడ ఏం చేసామంటే బీదర్లో ఫస్ట్ మేము ఫైల్ చేసాము, అక్కడ చెప్పాము. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే లైక్ నెక్స్ట్ స్టేషన్లో బీదర్ ఉంటుంది, అక్కడ ఆపండి, అక్కడ మేము ఫోర్స్ని పంపిస్తాము, ఆల్రెడీ ఇక్కడ కూడా అలర్ట్ చేసాము అని చెప్పి అంటే మేము బీదర్లో కొంచెం స్టాండ్ బై తీసుకుని వాళ్ళని ఆర్గ్యూ చేస్తే ఆర్పీఎఫ్ ఫోర్స్ వచ్చారు. మేము సికింద్రాబాద్ వెళ్ళేటప్పటికి మీకు ఏంటన్నది అప్డేట్ ఇస్తాము అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి మేము సికింద్రాబాద్ వరకు వెయిట్ చేసాం, బట్ వాళ్ళు మాకేం అప్డేట్ ఇవ్వలేదు. కాకపోతే ఆర్పీఎఫ్ స్టాఫ్ వచ్చి మాత్రం కేసు ఫైల్ చేసుకుని వాట్ ఈస్ వాట్ అని చెప్పి రాసుకున్నారు. యాక్చువల్లీ మాకు నియర్లీ ఒక 25 bags వరకు చోరీ జరుగుంటుంది. లైక్ ఈ రైల్లో ఎక్కిన సమయంలో, ప్రయాణం జరుగుతున్నటువంటి సమయంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారా, లేదంటే వాళ్ళు ఏమైనా మత్తు మందు లాంటి అట్లా ఇచ్చారా, లేదంటే నిద్రిస్తున్న సమయంలోనే వాళ్ళు దోపిడీ చేశారు? యాక్చువల్లీ ఎవరిని అన్నోన్ పర్సన్స్ని అయితే మేము ఐడెంటిఫై చేయలేదు. మ్యాక్స్ మన 3, 4, B3, B4, B5 మొత్తం మన తెలుగు పీపుల్సే ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు, వీళ్ళు మన తెలుగు వాళ్ళు లైక్ అని. నార్త్ ఇండియన్స్ అంటే అంత ఎవ్వరు లేరు, బట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ మొత్తం ఎంతమంది దగ్గర దోపిడీ గురైందని మీరు గుర్తించారు, ఏ సమయంలో జరిగింది అసలు దోపిడీ? దోపిడీ 1 నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. మాక్సిమం మాకు తెలిసేటప్పటికి 2:30, 3 అలా అవుతుంది అరౌండ్. చాలా 3 bogies జరిగింది. నియర్లీ ఒక 25 bags అంటే ఆల్మోస్ట్ ఒక 15 families అలా ఉండొచ్చు, చెప్పలేము. బోగీ మొత్తం ఫుల్ గానే ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ మీరు ఈ వీళ్ళు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు కేవలం బ్యాగులు మాత్రమే ఎత్తుకెళ్లాలా, లేదంటే ఒంటి మీద ఉన్నటువంటి చైన్లు అలాంటివి కూడా ఎత్తుకెళ్ళాలి? ఓకే, అసలు వాళ్ళు అన్నది ఏ పర్సన్ ని అయితే డిస్టర్బ్ చేయలేదు. ఎంత సైలెంట్ గా దొరికితే హ్యాండ్ బ్యాగ్స్ అంత ఈజీగా తీసుకున్నారు. ఎవరిని పర్సన్స్ అయితే అసలు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు, ఎవరి నిద్ర కూడా డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే, సెల్ ఫోన్స్ అవి తీసుకున్నారు. మరికొంతమంది బాధితులు ఉన్నారు. మేడం, అసలు ఎట్లా జరిగిందండి ఈ ఇన్సిడెంట్? ఐడియా లేదండి, అంటే అరౌండ్ 1:00 అలాగా థెఫ్ట్ జరిగినట్టుంది. మొత్తం 3 bogies B4, B5, B6 మొత్తం అంతా కూడా థెఫ్ట్ జరిగింది. ఆల్మోస్ట్ 20 to 25 హ్యాండ్ బ్యాగ్స్ అనేవి థెఫ్ట్ జరిగాయి. వర్త్ ఒక 20 lakhs దాకా ఉంటుంది. కొంతమంది ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ పోయాయి, వాల్యుబుల్ ఐటమ్స్ పోయాయి. సో వెంటనే టీసీ గారికి ఇన్ఫామ్ చేశాము, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమని చెప్పారు. బట్ స్టిల్ బీదర్ వచ్చేదాకా కూడా ఎక్కడ ఆపనివ్వలేదు ట్రైన్. బీదర్ వచ్చాక ఆపినా కానీ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తాము, సికింద్రాబాద్ మెయిన్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఇక్కడ కంప్లైంట్ చేయండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏం ట్రైన్ ఆపలేదు, వెంటనే వెళ్ళిపోయారు. ఇక్కడ నేను డ్రాప్ ఆఫ్ కాబట్టి నేను ఇక్కడ కంప్లైంట్ చేస్తాను అని. బీదర్లో మీరు ఎవరు ఏ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, ఎవరు దృష్టికి తీసుకెళ్లారు? బీదర్లో హైయర్ అఫీషియల్స్ అంటే నాకు అంత ఐడియా లేదు. ఒక 4-5 members ఫస్ట్ ఒకళ్ళే వచ్చారు, ట్రైన్ ఆగదు వెళ్ళిపోండి అని చెప్పారు. నెక్స్ట్ ఇంకా చైన్ లాగి అందరూ ఆపిన తర్వాత మొత్తం వేరే అఫీషియల్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ట్రాక్ చేస్తాము, ఇన్ఫామ్ చేస్తాము, మీరు సికింద్రాబాద్ వెళ్ళేలోపు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామన్నారు. నేను కాల్ చేశాను, ఇన్ఫర్మేషన్ ఏం లేదని చెప్పారు. ప్రజెంట్ వెంట కొంచెం గమ్ముని అయితే చేస్తామని చెప్పారు. దొంగలు కామగా తమ పని తాము చేసుకుని వెళ్ళారా, లేదంటే నిద్రిస్తున్న వాళ్ళ చైన్లు లేదంటే గాజులు ఇలాంటివి ఏమైనా తీసుకెళ్లారు? లేదండి, వాళ్ళు జస్ట్ సైలెంట్ గా పడుకున్న వాళ్ళది ఏది కదపకుండా పక్కనున్నవి కూడా జస్ట్ అలా తీసుకుని వెళ్ళిపోయారు అంతే. ఈ ఘటన జరిగిన దాన్ని మీరు ఎప్పుడు గుర్తించారు, ఏ సమయంలో గుర్తించారు? అరౌండ్ 2:30 అండి, పర్లీ స్టేషన్ నియర్ బై. ఎంతమంది దగ్గర వీళ్ళు చోరీ చేసినట్లు మీరు భావిస్తున్నారు? మొత్తం
అరౌండ్ 25 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి విత్ వాల్యుబుల్ ఐటమ్స్. మొత్తం మూడు బొగ్గిలోను మొత్తం అన్ని ఏదైతే హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయో పైన అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు బాధితులంతా కూడా ఏ ప్రాంతం నుంచి చెందిన వాళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? సాయినగర్ నుంచి ఆంధ్ర వస్తున్నారండి మాక్సిమం, సికింద్రాబాద్ ఆంధ్ర మొత్తం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు మాక్సిమం. షిరిడి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్నారు. ఎవరైనా వాల్యుబుల్ థింగ్స్ అంటే ఆ చైన్లు కానీ అట్లాంటివి ఎక్కువ ఎక్కువ శాతం పోయినవి ఉన్నాయా? అవునండి, మొత్తం ఒక ఆవిడకి అయితే అరౌండ్ 10 కాసులు బంగారం పోయిందంట. వేరే వాళ్ళు మొబైల్స్, క్యాష్, నావి కూడా, డైమండ్ ఇయర్ రింగ్స్, ఐ వాచ్ మొత్తం ఇవన్నీ కూడా పోయినాయి. ఎస్పెషల్లీ మీకు మీ ఫ్యామిలీకి సంబంధించి ఏం పోయినాయి? మాకు ఇద్దరివి పోయినాయి అండి. ఒకటి ఒక దాంట్లో డైమండ్ ఇయర్ రింగ్స్, ఐ వాచ్, సిల్వర్ ఆర్నమెంట్స్, US డాలర్స్ ఉన్నాయి. ఇంకో దాంట్లో ఒక 10,000 క్యాష్ ఉంది. చివరిగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ రైల్వే పోలీసులకు ఏం ఫిర్యాదు చేశారు, వాళ్ళు ఏమి హామీచ్చారు? ఇలా సోన్సో అన్ని పోయినాయి అండి, మాది మాత్రమే ఇచ్చి తీసుకున్నారు. సోన్సో పోయినవి అవి తీసుకున్నారు, అవి కోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఇది మొత్తానికైతే షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి రైల్లో కొంతమంది దుండగులు ప్రవేశించి వాళ్ళు ప్రయాణికులు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళంతా కూడా నిద్రిస్తున్న సమయంలో సుమారు 3 బోగీల్లో కూడా వాళ్ళంతా కూడా కామ్గా గుట్టు చప్పుడు కాకుండా ఎవరు కూడా నిద్ర లేవకుండా పక్కన ఉన్నటువంటి బ్యాగులను, బ్యాగులో ఉన్నటువంటి నగలు కావచ్చు, క్యాష్ కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇటువంటి వస్తువులన్నిటిని కూడా తీసుకొని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు మెలకువ రాకుండా దోపిడీ చేసినట్లు కూడా చెప్తున్నారు. వాళ్ళు సుమారు 3 నుంచి 4 గంటల సమయంలో నిద్ర లేసి చూసేసరికి పక్కన ఉన్నటువంటి బ్యాగులు కానీ వాల్యుబుల్ థింగ్స్ కానీ నగలు కానీ సెల్ ఫోన్లు కానీ ఏవి కూడా లేకపోవడంతో అందరూ కూడా అవాక్ అయ్యారు. వెంటనే తిరుగుతున్నటువంటి ప్రయాణికులు బీదర్లో, ఆ తర్వాత వచ్చినటువంటి బీదర్లో అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా స్పందించలేదని కూడా తెలిసింది. దాంతో వాళ్ళు తిరిగి ఆ తర్వాత స్టేషన్ అటువంటి సికింద్రాబాద్ మేజర్ స్టేషన్లో వాళ్ళు దిగి ఇక్కడ కొంతమంది హాల్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ దిగి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళంతా కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నమోదు చేసుకొని వాళ్ళని పంపించినట్లు తెలిసింది. మరికొంతమంది ఇక్కడ దిగి ఫిర్యాదు చేసి అదే ట్రైన్కు కాకినాడ వైపు కూడా వెళ్ళిపోయినట్లు కూడా తెలిసింది. వీళ్ళంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రమే దోపిడీకి గురైనట్లు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సింది. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.